ఇండియా నుంచి అమెరికాకు వెళ్లే ప్రయాణికుల్లో మూడో వంతు మంది హైదరాబాద్ నుంచే వెళుతున్నారు. అయినప్పటికీ హైదరాబాద్ నుంచి నేరుగా అమెరికా వెళ్లే నగరాలకు వెళ్లేందుకు విమాన సౌకర్యాలు లేకపోవడం విడ్డూరంగా ఉంది. వైమానిక విభాగం అధికారులు కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ, రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కానీ ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను నివారించడానికి ఏమాత్రం ప్రయత్నం చేయటం లేదు. ఒకప్పుడు హైదరాబాద్ నుంచి చికాగోకు వెళ్ళడానికి నేరుగా ఎయిర్ ఇండియా విమానం ఉండేది. ఆ విమాన సర్వీసు ప్రారంభమైనప్పుడు జరిగిన ఎయిర్ ఇండియా వారి పత్రికా సమావేశానికి నేను కూడా హాజరయ్యాను. అయితే కరోనా మహమ్మారి వచ్చిన తరువాత విమాన సర్వీసులను హేతుబద్ధం చేయటం పేరుతో చికాగో సర్వీసును రద్దు చేశారు. వారానికి 2 రోజులు ఈ సర్వీసు నడిచేది. చికాగోలో తమ పిల్లలు ఉన్నవారికి ఈ సర్వీస్ ఎంతో ఉపయోగకరంగా ఉండేది. 350 సీట్లు ఉన్న ఈ విమాన సర్వీసులో 90% సీట్లు భర్తీ అయ్యేవి. ఇప్పుడు ఢిల్లీ వెళ్ళి విమానం మారాల్సి వస్తున్నది. 2 సార్లు ఇమిగ్రేషన్ చెక్, సెక్యూరిటీ చెక్ జరగాల్సి వస్తున్నది. నిజానికి ప్రస్తుతం ఇండియాలో అతిపెద్ద విమానాశ్రయం హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇది 5,500 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇక్కడి నుంచి అమెరికా నగరాలకు నేరుగా విమానాలు లేకపోవడం విడ్డూరంగా ఉంది. అంతర్జాతీయ విమానాలు నడపడానికి ఎయిర్పోర్ట్లో అన్ని మౌలిక సౌకర్యాలు ఉన్నాయి. అయినా కానీ దీన్ని సద్వినియోగం చేసుకోవటం లేదు. 2019లో అమెరికాకు హైదరాబాద్ నుంచి 8.5 లక్షల మంది ప్రయాణం చేశారు. అయితే కరోనా కాలంలో 2020-2021 సంవత్సరాల్లో ఎయిర్ ట్రాఫిక్ 3 లక్షల దిగువకు పడిపోయింది. అయితే 2023-24 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో 10.2 లక్షలకు పెరిగింది. ఇండియా నుంచి అమెరికాకు వెళ్లేవారు న్యూఢిల్లీ, ముంబైలలో అత్యధికంగా ఉండగా మూడో స్థానంలో హైదరాబాద్ ఉంది. న్యూఢిల్లీ నుంచి నేరుగా అమెరికాకు 48 విమానాలు ఉంటే ముంబై నుంచి 14 విమాన సర్వీసులు ఉన్నాయి. మరి హైదరాబాదుకు ఎందుకు పాలకులు చిన్నచూపు చూస్తున్నారు? నిజానికి ఢిల్లీ నుంచి అమెరికా వెళ్లే ప్రయాణికుల్లో 40% మంది 2 రాష్ట్రాలకు చెందిన వారే. ఢిల్లీలో విమానాలు మారటానికి వారు ఎంత ఇబ్బంది పడుతున్నారో నేను స్వయంగా చూశాను. అక్కడ భద్రతా సిబ్బంది హిందీలోనే మాట్లాడటం, ఇంగ్లీష్ వచ్చిన మాట్లాడకపోవటం నేను చూశాను. అలాగే చాలామంది మొదటిసారిగా అమెరికా వెళ్ళే ఆంధ్ర ప్రాంతపు పేరెంట్స్కు హిందీ వచ్చే అవకాశాలు చాలా తక్కువ. వారిలో ఎక్కువ మంది మధ్యతరగతికి చెందినవారు, 10వ తరగతి కంటే తక్కువ చదువుకున్నవారు. వీరి ఇబ్బందులను గుర్తించి ప్రభుత్వం హైదరాబాద్ నుంచి నేరుగా అమెరికా నగరాలకు రోజువారీ విమాన సర్వీసులను ప్రారంభించడానికి విమాన సంస్థలపై ఒత్తిడి తేవాల్సి ఉంది. కనీసం వారానికి 2 సర్వీసులు గతంలో ఉన్న మాదిరిగానైనా విమాన సర్వీసులను రెస్టోర్ చేయటం అవసరం. బెంగళూరు నుంచి అమెరికాకు విమాన సర్వీసులు ఉన్నా సర్వీసుల సంఖ్య చాలా తక్కువ. న్యూయార్క్, చికాగో, శాన్ఫ్రాన్సిస్కో వంటి నగరాలకు హైదరాబాద్ నేరుగా విమానాన సర్వీసులు ఉంటే ప్రయాణికులకు సౌకర్యంగా ఉంటుంది. ఇది ప్రభుత్వ అధికారులకు తెలియంది కాదు, వైమానిక అధికారులకు తెలియంది కాదు, ఎయిర్పోర్ట్ అధికారులకు తెలియంది కాదు, కేంద్రంలో ఉండే అది వారికి తెలియంది కాదు. అంటే హైదరాబాద్ పట్ల కానీ తెలుగు రాష్ట్రాల పట్ల కానీ చిన్నచూపు వల్ల చేస్తున్నారా, లేకపోతే ఢిల్లీ విమానాశ్రయం ఆదాయం పెంచుకోవడానికి ఏమైనా చేస్తున్నారా, మనకు తెలియదు. ఇవన్నీ చాలా పెద్ద పెద్ద విషయాలు. వాటి గురించి ఎలా ఉన్నా కానీ ప్రయాణికులకు, తెలుగు రాష్ట్రాల తెలుగు ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉండే విధంగా విమాన సర్వీసులను ప్రారంభించాల్సి ఉంది.